హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళదే అండి. చూసారా, బాగా 8 అవుతుంది, అయినా కూడా మంచు పడుతుందని చూపిస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకోసమని మంచు కూడా పడుతుంది. మా ఇంటి పక్కనండి గుడిసెలు వేసుకున్నారు, చూసారా. వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి. పాపము బట్టలు అన్నీ తడిచిపోయి కష్టంగా ఉంది. ఎంత వర్షం పడుతుంది అంటే మా ఇంటి ముందర ఈ విధంగా పారే అంత వర్షం పడుతుందండి. ఇక్కడే ఎన్ని నీళ్లు పడుతున్నాయి పోతున్నాయి అంటే మా వాగులో ఎన్ని నీళ్లు పోతున్నాయో అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. అక్కడికి కూడా వెళ్దాం, చూపిస్తాను అక్కడ ఎన్ని ఉన్నాయో. ఓకేనా, చూసారా, మీరు ఎక్కడో తీసి ఇక్కడ తీసారు అక్క అంటారని నేను మా ఇల్లు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా నైట్ అంతా పోయాయి. ఈ 8 టైంలో అన్ని పోతున్నాయి. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ పోయావండి, అది విషయము. చూసారా, మా మల్లి చెట్టు కూడా పువ్వులు పోస్తుందన్నమాట. కొన్నే అండి, అందుకే కోసి కట్టడం లేదు. కొన్నే కదా, మరి ఎందుకని. మంచి స్మెల్ ఉంటాయండి ఇవి. సన్నజాజులు కాదు, సెంటు జాజులు కాదు, మొల్లలు కాదు. ఇది ఒక టైపు మల్లెపూలు అన్నమాట, అంటే మల్లెల్లోనే ఇది ఒక టైపు. గుండె మల్లెలు కూడా కాదు కదా. అవి మా జూలీ మార్నింగ్ లేచి బయట వెళ్ళేసి వచ్చి కూర్చోనుంది. చూసారా, మా పిల్లలు అయితే ఈరోజు. ఇంకో విషయం అండి, అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఫస్ట్ అది మర్చిపోయాను, దేవుని చూసేసరికి మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ఫస్ట్ రోజు కదా మా పిల్లలు అయితే మార్నింగ్, నేను చెప్పాను కదండి మా పిల్లలు స్కూల్కి వెళ్తే కంపల్సరీ దీపం పెట్టకుండా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళరండి. అది చాలా అలవాటు మా పిల్లలకి అయితే. చూసారా, రెడీ అయిపోయారు, అప్పటికే టిఫిన్ తినేసేసారు. టిఫిన్ తినేసి బయలుదేరేస్తారనమాట. అన్ని చిన్న చిన్న బిట్లుగా కొద్దిగా ఈరోజు లాగు, ఎందుకంటే పిల్లలు లేరు కదండి. ఇంకా మధ్యాహ్నం వంట అలా ఏమి ఉండదన్నమాట. ఏదో ఉన్నది తిని, నేను ఒకదాన్నే కదా, మా ఆయన కూడా క్యాంప్ వెళ్తున్నారు, సో అందుకోసమని ఉన్న వరకు తిని అడ్జస్ట్ అయిపోతాను. అందుకే ఇది తొందరగానే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా, మా పిల్లలు అయితే స్వెటర్లు వేసుకుంటున్నారండి. స్వెటర్లు అంటే రెయిన్ కోట్లు అనమాట, ఎందుకంటే వర్షం పడుతుందండి మాకు బాగా. మళ్ళీ ఈవినింగ్ టైంలో, ఇప్పుడు మార్నింగ్ అయితే వర్షం పడి ఆగిపోయింది కానీ మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి వర్షం పడితే కష్టం అవుతుంది కదా, సో అందుకోసమని స్వెటర్లు కూడా వేసేసుకున్నారు. ఇక్కడైతే మా ఆయనకు నీళ్ళు ఇస్తున్నానండి. ప్రతిరోజు బయలుదేరిపోయేటప్పుడు నేను కానీ భాను కానీ ప్రసాద్ కానీ ఎవరో ఒకరు నీళ్ళు అయితే కంపల్సరీ ఇస్తాము. అది మంచి అలవాటు. వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా ఇంటికి రాని బయలుదేరిని మా ఆయన తిడుతూ పోతున్నాడండి. ఎందుకంటే పక్కన చూపించాను కదా ఉచ్చికాయలు, నేను కూర చేసి చూపించాను కదండి, అవన్నీ కింద పోసేస్తున్నానని చేసుకొని తినేదానికి నీకు తీరుబాటులేదు, కింద పోసినవన్నీ అని చెప్పి తిడతా పోతున్నాడు నన్ను. అది విషయం. ఇక్కడైతే మా పిల్లలు అయితే బయలుదేరేస్తారు. మా జూలీ చూసారా, మా జూలీ ఎందుకు బయట వచ్చిందంటే వాళ్ళ అన్నోళ్ళు బయట వెళ్తున్న స్కూల్కి వెళ్తున్నారు కదా, మామూలుగా ఒక రౌండ్ తిప్పడం అలవాటు. ఈరోజు వాన పడింది కదా, నీళ్ళు పోతానే అని తిప్పలేదు, సో అందుకోసమని అక్కడికి వచ్చి వెయిటింగ్లో ఉంది. వద్దని మా ఆయన అంటున్నాడు, వద్దు ఈరోజు వద్దులే, రేపు తిప్పుతాడంటే మళ్ళీ గమ్మునైపోతాను. చూసారా, దానికి భలే ఇష్టం అండి బండ్లో తిరగడము. ఈసారి ఎప్పుడైనా అది రౌండ్ తిరిగేటప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. ఇక్కడైతే మా పిల్లలు అయితే బయలుదేరేస్తారు, మాస్కులు అన్నీ రెడీ చేసుకొని బయలుదేరేస్తారు. ఇంతే అండి, మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి నేను ఖాళీనే, సో అందుకోసమని మళ్ళీ బయలుదేరానమాట. ఎక్కడికి బయలుదేరాను అంటే మీకు వంక చూపిస్తానని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్తున్నానమాట. చూసారా, జూలీ టామీని తీసుకొని వెళ్తున్నాను. నాకు ఒకదానికే చాలా రోజులైందండి, మా వాగు దగ్గరికి వెళ్ళి, మా పక్కన ఉన్న వాగు దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది. ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఉండరు, సో అందుకోసమని కుక్కలు కూడా తోడు తీసుకెళ్తున్నా. నీళ్ళు అయితే ఫుల్గా వెళ్తున్నాయండి, బాగా ఇండ్ల ముందరంతా నీళ్ళే. ఎక్కడ చూడు నీళ్ళే, ఎందుకంటే కొంచెం ఇది విలేజ్ లాగా ఉంటుందండి. మా ఏరియా తిరుపతిలో ఉన్నా కూడా కొంచెం టౌన్కు బయట ఉంటుంది కదా, సో అందుకోసమని మా రోడ్లు అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. విలేజ్లో ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, మార్పు ఏమి ఉండదు. బాగా పచ్చగా వచ్చేసిందండి గడ్డి అంతా. మేము కసువు అంటాము ఆవులకు మేకలకు, బాగా వచ్చేసింది. వర్షాలు పడుతున్నాయి కదా, చెట్లు చూసారా గాలికి వానకు పడిపోయాయి అన్నీ. ఇవన్నీ కంప చెట్లు అండి. ఇంతకు ముందైతే కట్లు కొట్టుకునే వాళ్ళం కదా, కట్లు కొట్టే వీడియో కూడా మీకు చూపించాను నేను. వీడియోలో పాత వీడియోలు ఉన్నాయి కదా. ఈ కట్లన్నీ కూడా మేము ఒక్కరే కాదండి, మా విలేజ్లో ఉండే వాళ్ళందరూ కొట్టుకుంటారు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అందుకే ఎవరు కట్లపైన ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ కట్టలు కొడతారనమాట. ఈ వానాకాలంలో పురుగులు పుట్రులు ఏదైనా పాములు ఉంటాయి అణిగి ఉంటాయి అని కొంచెం భయపడి కట్టలు కొట్టడం అయితే వెళ్ళలేదు. జూలీ చూసారా చెమ్మలో పోకుండా దాటుకొని వెళ్తుంది. ఇక్కడికైతే ఆల్మోస్ట్ ఆల్ వాగు దగ్గరికి అయితే నేను వచ్చేసానండి. చూసారా ఇక్కడికి వచ్చేసరికి నాకు భయం అయితే అయిందండి, చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఎవ్వరు లేరు, నిర్మానుష్యమైన ప్రదేశము, ప్లస్ ఇంకోటి ఏమంటే ఎక్కువ గుబుర్లుగా ఉన్నాయండి. చెట్లు అయితే చాలా అంటే చాలా గుబుర్లుగా ఉన్నాయి. పక్కన మనిషి నోరు మూసేసి తీసుకుపోతే కూడా కనిపించనంత గుబురుగా ఉన్నాయి. అందుకే భయం వేసింది. కానీ మళ్ళీ అంత దూరం వెళ్ళి వెనక్కు రాకూడదు అని ధైర్యం చేసి వెళ్ళేదైతే వెళ్ళాను. చూపిస్తాను మీకు ఎన్ని నీళ్ళు వచ్చినాయని. టామీ జూలీ ఉన్నాయి కదండి, కొంచెం అదొక ధైర్యంతో నేను వెళ్ళిపోయాను. పిల్లలు ఉండింటే పిల్లలు తీసుకొని పోవాలనుకున్నాను, కానీ పిల్లలు లేరండి. సో అందుకోసమని మళ్ళీ ఈవినింగ్ టైంకు వర్షం అంటే వర్షం కాదండి, మార్నింగ్ రాలేదు. పిల్లలు కూడా తడుచుకుంటూ వచ్చారు. పిల్లలకు స్నాక్స్ అవి ఇవి చేశాను, కానీ నాకు ఆ వీడియో తీయడానికి కొంచెం తీయాలనిపించలేదు. పాప్కార్న్స్ చేశాను అంతే అండి, స్నాక్స్ అంటే ఇంకేం చేయలేదు, పాప్కార్న్స్ చేశాను. సో అది విషయం. ఆల్మోస్ట్ అలా చూసారా నిర్మానుష్యమైన ప్రదేశం. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే చూసారా నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని వాటర్ అయితే లేవండి. మామూలుగా అయితే ఇవంతా వాటర్ ఉండేది, నేను నడిచే ప్లేస్ అంతా వాటర్ ఉండేదన్నమాట. ఇప్పుడు తక్కువే, తక్కువ అంటే మరీ తక్కువేం కాదు, మరీ అంత ఎక్కువేం రాలేదు. వర్షాలు కంటిన్యూ పడినాయంటే ఇదంతా వాటర్ వచ్చేస్తుందండి. నేను నడుస్తున్నాను కదా, మీకు వీడియోలో చూపిస్తున్న ప్లేస్ అంతా వాటర్ వచ్చేస్తుంది. మంచిగా వాగు వచ్చినప్పుడు కూడా చూపిస్తాను నేను. భయంకరమైన వాగు అండి ఇది, చాలా పెద్ద వాగు. బట్ తక్కువే ఉన్నాయి నీళ్లు, నీళ్లు పోతూ ఉంటే మీకు చూపిస్తున్నాను. చూసారా ఇది చాలా, ఇక్కడికి వచ్చేదానికి నేను చాలా భయపడ్డాను. ఎవరు లేరు కదా, చూసారా ఎవరు లేరు, చుట్టుపక్కల టోటల్గా చెట్లే. చూసారా టామీ జూలీ ఉంది కాబట్టి ధైర్యంగా వచ్చేసానమాట. ఇంకో విషయం ఏంటంటే ఫస్టే చెప్పేదాన్ని అండి నేను ఎప్పుడూ, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాను. వ్లాగ్స్ అయితే డైలీ పెట్టాలని డిసైడ్ అయ్యానండి, తప్పకుండా పెడతాను. నాకు తోచింది నేను ఇంట్లో ఏం చేశాను అనేది ఖచ్చితంగా మీకు వ్లాగ్స్ లాగా పెడతాను. ఎక్కువ లెంతీగా ఏం పెట్టను, తక్కువ తక్కువే పెడతాను. చూసి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసారా ఆ పందిని చూస్తే కూడా భయం వేసిందండి, ఎందుకంటే అది పిల్లలేసుండే పంది అండి. పిల్లలేసుండే పంది తరుముతుంది అంటారు విలేజ్లో. దానికి కోపం వస్తే మనిషిని తరుముతుందంట, వెంబడిస్తుందంట. కానీ దేవుని దయ వల్ల అది తరమలేదు. ఇప్పుడుకైతే 9:30 టైం అవుతుందండి, ఇప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు. అంతవరకు తుంపర్లు చలిగానే ఉన్నిందనమాట. ఇక్కడ చూసారు ఎక్కడ చూసినా నీళ్ళు ఆగిపోయాయి. ఇది అండి విషయం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేసాను, రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇది వీడియో. ఈవినింగ్ అదంతా తీయలేదు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బై టు ఆల్, బై ఫ్రెండ్స్.